దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి ఒక రకంగా, తెలంగాణ రాష్ట్రానికి మరో రకంగా పనిచేస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దేశ ప్రధానిపై విరుచుకుపడ్డారు. విదేశీ పెట్టుబడులన్నింటినీ గుజరాత్కు తరలిస్తున్నాడని ఆయన ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చౌటుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ వరదలు రాకముందే 1,000 కోట్ల రూపాయలను కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రాన్ని ఒక రకంగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకొక రకంగా చూస్తున్నారు. గుజరాత్లో వరదలు వచ్చి రాకముందే ముందస్తుగా 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. తర్వాత అక్కడ నష్టపోయినా నష్టపోకపోయినా కేంద్ర ప్రభుత్వ నిధులను 100,000 కోట్ల రూపాయలు గుజరాత్లో ఖర్చు పెట్టారు. RC News, ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా RC News లో మీకోసం.